హాయ్ అండి, నా పేరు ప్రశాంత్ అండి, నేను సినిమాకి వచ్చానండి. సినిమా చాలా భయ్యా మైకుల్ కొంచెం దూరం పెట్టారు, తుప్పిలు పడితే అంత. అరే అర్థం చేసుకోండి భయ్యా, తుప్పిలు పడితే కొద్దిగా సినిమా బాగుందండి. రే 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 రే, అరే ఆగుర్రా అయ్యా, తమ్ముండ్రా ఇజ్జ దియకుర్రి. సినిమా బాగుందండి, తెలంగాణ స్లాంగ్లో ఇరగా తీసిండు సుధాకర్ అన్న. సూర్య క్యారెక్టర్ పిచ్చెక్కి పోయింది, సినిమా మామూలు లేదు భయ్యా. బ్లాక్ బాస్టర్ సినిమా పిచ్చెక్కి పోయింది, ఫుల్ నవ్వుకుంటూ నవ్వుకుంటూ భయ్యా భయ్యా జరుగుండు భయ్యా కొద్దిగా. అరే అరే అటెల్ రే అయితే అయితే సినిమా చాలా బాగుంది. ట్రంప్ గారు కాల్ చేశారండి, ట్రంప్ గారు ఏమంటారు అంటే అమెరికా రమ్మన్నారు, సినిమా మొత్తం అమెరికాలో చేశారండి. చాలా చాలా బాగుంది, అసలు మామూలుగా లేదు. సినిమా ఎంత బాగుందంటే మొత్తం సీట్లలో కూర్చొని గంతులు వేస్తూనే ఉంటారు, అసలుకి మొత్తం పిర్రలన్నీ కరిచిపోతాయండి. అసలు సినిమా సూపర్గా ఉంది, అసలుకి మామూలుగా లేదు సినిమా. అసలుకి తమ్ముళ్ళు సినిమా చాలా చాలా బాగుంది, అసలుకి మామూలుగా లేదు సినిమాలో కామెడీ బాగుంది. వరుణ్ సందేశ్ గారు కూడా చాలా బాగా చేస్తారు, ఇలా గెస్ట్ రోల్లో చేశారు వరుణ్ సందేశ్ గారు. నేను అసలు నమ్మలేకపోయినా, చాలా రోజుల నుంచి వచ్చి ఇప్పుడు ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు చేస్తారు. అసలు మామూలుగా అదే సినిమా భయ్యా. నేను అమెరికాకి వెళ్ళి చూద్దాం అనుకున్నాను సినిమా, అక్కడ టికెట్లు దొరకలేదు, ఎందుకంటే అక్కడ తీశారు కదా సినిమా, అందుకే ఇక్కడికి వచ్చి చూశాను నేను. ఎంత బాగుందంటే సినిమా మామూలుగా లేదు. వరుణ్ సందేశ్ గారు అసలు మామూలుగా చేయలేదు, అసలుకి అందరు కంపల్సరీ చూడాల్సిన మూవీ ఇది. మెయిన్ యూత్ చూడాలి, అమెరికాలో మన పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎంత ఘోరంగా ఉంది అనేది చాలా బాగా చూపించారు. మంచి మంచి అంటే ఫస్ట్ టైం తీసినా కూడా చాలా బాగా తీశారు, బాగా ఖర్చు పెట్టారు, అదైతే బాగా మంచిగా అనిపించింది. స్టోరీ చాలా బాగుంది అంటే ప్రతి ఒక్కరూ చూడి కంపల్సరీ చూడాలి ఈ మూవీ. కంపల్సరీ సుధాకర్ సూపర్ యాక్టింగ్ చేశాడు, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ తర్వాత సుధాకర్ని చూడాల్సింది ఇందులోనే. ఓకే, చాలా సూపర్ యాక్టింగ్, చాలా బాగుంది, చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అసలు కరెక్ట్గా చెప్పడానికి ఏంటంటే, యూత్కి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమాలో ఒక యూత్ ఇప్పుడున్న లొకేషన్ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ ఒక యూత్ తొందరపడి ఒక డిసిషన్ తీసుకునే ముందు తర్వాత ఎట్లా జరగాలి, ఏం తీసుకోవాలి, ఎట్లా ఉండాలన్నది ఈ సినిమాలో పర్ఫెక్ట్గా చూపించిండు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక లవ్ ఎఫెక్షన్ కానీ, మదర్ ఎఫెక్షన్ కానీ, ఒక సిస్టర్ ఎఫెక్షన్ కానీ చాలా నీట్గా సూపర్గా చూపించాడు. ఓకే, సూపర్ పిక్చర్. ఫ్యామిలీతో ఎలా ఉండాలి, ప్లస్ ఫ్రెండ్స్ని విడిపోయి బయట ఉన్నోళ్ళు ఎలా ఉండాలి, ఫ్రెండ్స్ తోటి ఎలా ఉండాలి అనేది, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్స్ని మళ్ళీ తర్వాత కలవడం అనేది బాగా చూపించాడు, మంచిగా పిక్చర్. సినిమా చాలా బాగుందన్న, రేటింగ్ అయితే 4/5 ఇవ్వచ్చు, పర్వాలేదు. ఏంటంటే అదే మొత్తం చాలా ఏం చెప్పాలన్నా, మంచిగా ఉందన్నా చూడడానికి అయితే. కొత్త కొత్త వ్యూ అంటే ప్రతి ఒక్కరిలాగా కాకుండా, రొమాన్స్ కాకుండా వేరేది మంచిగానే ఇచ్చారు. అంతా సాంగ్స్ ఓకే, జస్ట్ ఓకే, అంత ఏం చూడొచ్చు. 4/5. Please subscribe. Please subscribe. Please like and subscribe. Do subscribe. Hi, this is Noorin Sharif. Like, share and subscribe to Wi-Fi TV.